3, 2, 1. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అండి. అసలు ఇప్పుడు నేను ఈ అంబేద్కర్ జయంతి పెట్టడానికి కారణం, లాస్ట్ ఇయర్ మనకి అంబేద్కర్ జయంతికి చాలా మంచి నాటకం వేయించారండి పీడీ సారు. ముందుగా అయితే మన అందరి తరపున కూడా పీడీ సార్ గారికి అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. మన మెప్మా టీం వారికి, మన మేడమ్స్కి, టీఎంసీ మేడమ్స్కి, ఝాన్సీ మేడంకి, మహాలక్ష్మి మేడంకి, సీఓస్కి అంతగా ఎంకరేజ్మెంట్ చేసి మనకు మంచి నాటకం వేసి చూపించారండి. నిజంగా నేను అంటున్నానని కాదు ఫ్రెండ్స్, ఈసారి వచ్చిన తర్వాత మనకైతే చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చూస్తున్నామండి మనం. ఆ నాటకం చూడాలంటే టికెట్ 500 రూపాయలు ఉంటుంది అన్నారండి. 500 కాదు ఫ్రెండ్స్, 5000 ఇచ్చిన మనం అంత మంచి నాటకాన్ని అసలు చూడలేమండి. ఎంత బాగుందంటే అసలు అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి ఆయన మొత్తం జీవితచరిత్ర అంతా కూడా చాలా బాగా వీడియోలో చెప్పారండి. లాస్ట్ వరకు వీడియో అయితే చాలాసేపు తీసాము, కానీ లాస్ట్లో అంబేద్కర్ గారితో ఫోటోలు కూడా దిగారండి. నేను ఇద్దరు అంబేద్కర్ గారులతోటి, కానీ అంటే చిన్నప్పుడు, తర్వాత పెద్ద అయిన తర్వాత, కానీ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి అసలు ఆ ఫొటోస్ అయితే డౌన్లోడ్ అవ్వలేదు. లేకపోతే పీడీ సార్తోటి, ఆర్పీ సీఓలతోటి అందరితో ఫొటోస్ దిగానండి. ఏ ఫొటోస్ కూడా లేవు నా దగ్గర. ఉన్నంత వరకు మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. కిరుస్కర్ గారి మాట సాగింపు బరోడా మహారాజు సాయోజీరావు వైక్వాడ్ గారు ఉపకార వేతనం ఇచ్చినప్పుడు మీ కళ్ళు మతాంగంగా వెలిగిపోయిన క్షణాలు ఎలా నేను మార్చుకోగలను? నాకు బియ్య పట్టా వచ్చినప్పుడు మీ కళ్ళు నుంచి రాలిన కన్నీటి బొట్టు ఎప్పటికీ నాకు గుర్తుంటాయి నాన్న. మీ చివరి చూపుల కోసం వస్తూ సూరత్ స్టేషన్ లో మీకేమైనా కొందామని దిగినప్పుడు మీ ఆలోచనలో మునిగిపోయిన నాకు ట్రైన్ కదిలిన విషయమే తెలియలేదు. దాంతో ఒకరోజు ఆలస్యంగా నేను బొంబాయి చేరుకున్నా. నా కోసమే కదా ఊపిరి విడగొట్టి ప్రాణాలను నిలుపుకుంటాం. నీ త్యాగమే నా ఊపిరి, నా ప్రాణం. నీకిచ్చిన ఏ వాగ్దానం మరచిపోతున్నా? Yeah.
ప్రతిదానంగా రాలేదంటే వచ్చేస్తారేమా అడుగు
ترجمة
చెరువులో పశువులు దిగొచ్చు కానీ మనం మాత్రం చెరువును తాకరాం నీళ్లు తాగరాం మనం పశువుల కన్నా హీనవ సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం రండి సోదరులారా చెరువులోకి దిగండి నీళ్లు తాగండి రండి రండి ఎంత అద్భుతంగా ఉంది అమృతం తాగినట్టు ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది మనము మనుషుల మీదని నిరూపించుకుంటున్నాం ఈరోజు మాపై దాడి చేశామని విరోధిస్తుంది వృద్ధొస్తుంది కొడుకులకి బాబా బాబా ఒక్కసారి ఊరు మనపై దాడి చేసిన వాళ్ళు అందరూ చూస్తాం ఊరు బాబా ఊరు ఆగండి రెచ్చిపో చట్ట ప్రకారం పోరాడుదాం నా మాట వినండి చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది ఐదుగురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం ఆవు పేడతో 14 చెరువులు శుద్ధి చేశారట వాళ్ల నోటికి హద్దే లేదు మనం గొడ్డు మాంసం తింటామట మనల్ని తాకరాదట అంటరాని వాళ్ళు అంటరాని వాళ్ళు అంటూ నిరంతరం అవమానిస్తారు ఈ మనవాళ్ళు అసలు అక్కడ వాళ్ళంటే ఎవరో తెలుసా చెప్తారు ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి దాడి చేసి ఆక్రమించుకున్న వాళ్ళు ఆర్యులు ఆ దాడిని ఎదుర్కొని ఈ దేశం కోసం పోరాడిన వారు ఇక్కడి మూలవాసులు ఆక్రమించుకున్న వాళ్ళు దేవతలుగా ఎదిరించిన వాళ్లను రాక్షసులుగా మార్చేశారు తిరగబడ్డ వాళ్లను ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబొట్టు వేశారు దౌర్జన్యంగా వారికి నీచ వృత్తులు అంటగట్టారు చదువుకు జ్ఞానానికి వేల సంవత్సరాలు దూరం చేసి అంతరాని వాళ్ళు అంటూ ఎటూ కదలకుండా ఒళ్ళబ్బ వేకులు కొట్టారు వంగిన వాళ్లను కలిపేస్తున్నారు అధికారం ఆధిపత్యంలో హాజరు చేస్తున్నారు ఈ దేశ రక్షణకు బలైన వాళ్లే మనవాదుల దృష్టిలో అంతరాని వాళ్లు ఏం దుర్మార్గది దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గ్రహించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు మనల్ని అంతరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేము మనమిప్పుడు సాంఘిక రాజకీయ హక్కుల కోసం పోరాడాలి ప్రతిమిలాడితే ఏ హక్కులు రావు అవి పోరాడి సాధించాల్సిందే నోరు లేని మేకల్నే బలిస్తారు సింహాలను బలిపరు గుర్తుంచుకోండి ఇక్కడే 14 చెరువు నీళ్లు తాగా సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డా మనపై దాడి చేసిన వాళ్లకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది ప్రపంచంలో ఎక్కడా ఇంత నిజమైన అంతరాళితనం లేదు మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి మనుషులంతా అమ్మలకే కదా పుడతారు ముఖం నుండి దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి మనుగడ Yeah.
దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన ధర్మశాస్త్రం. దీనికి అగ్నికి ఆహుతి చేయాలి. కేవలం కాగితాన్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు, మన జీవితాల నుండి సమాజం నుండి శాశ్వతంగా తరిగి కొట్టాలి. ఎందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగుల పెడతాం, వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడతాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులు ఉండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని ఈ దేశంలో కుల వ్యవస్థ అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? జాతుల ఉద్యమ ప్రభంజనం పెద్ద ఎత్తున వీస్తోంది. చెరువుల్లో నీటి హక్కుతో పాటు దళితుల ఆలయ ప్రవేశానికై పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు. రత్నగిరి, కార్వార్, అమరావతి, మున్షిగంజ్, కల్వా, బెంగాల్ వంటి చోట్ల పెద్ద ఎత్తున సత్యాగ్రహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నాసిక్ లో కాలారాం ఆలయ ప్రవేశానికి సత్యాగ్రహం ప్రారంభమై నెల రోజులయ్యింది. ఆలయం మూతపడి నెల రోజులైంది. మీ వల్ల, సత్యాగ్రహం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆలయంలోకి అందరి భక్తుల్లాగే మా వాళ్ళని కూడా అనుమతించండి. అది జరిగే పని కాదు. అయితే మేము సత్యాగ్రహం వదిలేదు లేదు. మీరిరువురు పంతాలకు పోతే, ఈ రోజు రథోత్సవం జరగకపోతే పెద్ద అపచారం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది. మధ్య మార్గంగా రథోత్సవం కోసం ఒక పరిష్కారం చూద్దాం, తప్పక వినాలి. మీరు మధ్య మార్గం ఏదో చెప్పండి. మీ ఇరు వర్గాల్లో బలశాలువైన యువకుడు సరిసమంగా రథాన్ని లాగండి, సమస్య పరిష్కారం అవుతుంది. ఏమిటి? మాకు సమ్మతమే. అయితే ఏర్పాట్లు చేద్దాం. I'm
ప్రేమ
దేశమంతా నేను మిమ్మల్ని చంపడానికి పూనుకున్నానని నిందిస్తోంది గాంధీజీ. ఇదంతా మీరు ఈ నిరాహార దీక్షకు పూనుకొని మమ్మల్ని మా హక్కుల్ని గుర్తించకపోవడం వల్లే. సూటిగా చెప్పు, కాపాడాలనే కోరిక నీకుందా? మీరే మా సమస్యను చేపడితే సరిపోతుంది కదా. నీ జాతికి వచ్చిన సౌకర్యాలు నువ్వు వదులుకోవని నాకు తెలుసు. మధ్య మార్గంగా శత్రువు లాంటి నాయకుడు చెప్పినట్టు ఇద్దరం రాజీ పడదాం. అనగానిన జాతుల ఒక్కొక్క సీటుకు ముగ్గురికి తక్కువ కాకుండా అభ్యర్థుల జాబితా తయారు చేయాలి. సవర్ణ హిందువులు నిమ్మ జాతులు కలిసి అందులో ఒకరిని జీవకుంటారు. సరేనా అంబేద్కర్? ప్రధానమంత్రి ఇచ్చిన దానికంటే మా వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలి. ఈ అంశంపై రిఫరెండం 5 ఏళ్ల తర్వాత జరగాలి. ఈ కొద్ది కాలం ఎలా సరిపోతుంది గాంధీజీ? కనీసం 25 ఏళ్లైనా ఉండాలి. 5 ఏళ్లకు ఒప్పుకో లేదా నా ప్రాణాలు తీసుకో. తన తండ్రి ప్రాణాలను కాపాడాలని, రెఫరెండంపై పట్టుపట్టవద్దని తండ్రితో వేడుకున్నారు. అటు చూస్తే గాంధీజీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించింది. ఆహ్వానించి నా అధ్యక్షతన ఆ మహాసభను నిర్వహించబోయి అన్న తరువాత అధ్యక్ష ఉపన్యాసం ఉంటుంది కదా, దానిని నేను ముందుగా పంపిస్తే దాన్ని ప్రచురించి సభకు వచ్చిన వారందరికీ అందజేస్తామని చెప్పారు. తీరా దాని పడకండి. ఆ పుస్తకాన్ని మొత్తం ఇక్కడ చెప్పడం లేదు, దాని సారాంశాన్ని మాత్రమే చెబుతాను. సావధానంగా వినండి. ఒక్క వాక్యంలో చెప్పాలంటే కుల వ్యవస్థ ఏ మత నమ్మకాల మీద నిర్మించబడిందో ఆ మత నమ్మకాలను పూర్తిగా నాశనం చేస్తే గాని కులాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. ఇది నా సిద్ధాంతం. కులానికి మనువు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాల పేరిట శూద్రులని, వాళ్లలో అట్టడుగు వర్గాల వారు నిజకులం వాళ్లని, అంతరాని వాళ్లని పేరు పెట్టి వాళ్లని ఎలా చూడాలో, ఎన్ని రకాలుగా హింసించాలో రాశాడు. తెలిసి గాని తెలియక గాని అంతరాని వారిని తాకితే మహాపాపం కనుక వాళ్లను తాకకుండా ఉండాలంటే
వాళ్ళను గుర్తించడానికి చేతికి నల్ల తాడు కట్టుకుని తిరగాలి. కష్టపడి వాళ్ళు ఇచ్చిన నీచమైన పనులన్నీ చేసి కొన్ని సొమ్ములు కూడబెట్టుకున్నాం, వాటితో మనం మంచి గుడ్డలు కొనరాదు, కట్టుకోరాదు. గాంధీజీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ తరిమి తరిమి కొట్టారు సమర్థం. అదే గ్రామంలో ఓ నిమ్మజాతి సోదరుడు బంధువులకు తన ఇంట్లో పెట్టిన విందు భోజనంలో నెయ్యి వడ్డించాడని తింటున్న వాళ్ల మీద దాడి చేసి అన్నంలో బంధు పోశారు. అందినంత మందిని చితక్కొట్టారు. నిమ్మజాతి వాళ్ళు నెయ్యి వేసుకుని అన్నం తింటే వాళ్ళకి నామర్థ. ఈ రెండు ఘటనలు మన వాళ్ల చరిత్రలో చాలా చిన్నవి. కులం నచ్చిన పని చేసుకోనివ్వదు, నచ్చినట్టు బతకనివ్వదు. కుల వ్యవస్థ జాతిరీత్యా విభజించడం లేదు, ఒకే జాతిలోని ప్రజలను సాంఘికంగా విభజిస్తుంది. కుల వ్యవస్థ ప్రకృతి విరుద్ధమైన కృత్రిమ వ్యవస్థ. అలాంటి కులం పుట్టుక మీద ఆధారపడింది, వర్ణం అర్హతలను బట్టి ఆధారపడి ఉండేది. వర్ణాలు నాలుగంటారు, మరి నాలుగు వర్ణాల నుంచి 4000 కులాలుగా ఎవరు విడగొట్టారు, ఎందుకు విడగొట్టారు? ఏ శాస్త్రమైనా ఏ వేదమైనా ఈ విషయం చెప్పిందా? ఈ కులాలన్నింటినీ మతమనే చట్రంలో బిగించారు. మతానికి మూలం శాస్త్రాలు వేదాలు అని బుకాయించారు. అందుకనే శాస్త్రం పేరిట దేవుని పేరిట సాగే దుర్మార్గాన్ని అంతం చెయ్యాలి. మన జీవితాల మీద వాటి అధికారాన్ని ధ్వంసం చెయ్యాలి. కుల వ్యవస్థ ఓ నిచ్చెన మెట్ల దొంగ. కులం ఎంత పర్యంతస్తుదైతే అన్ని ఎక్కువ హక్కులుంటాయి, ఎంత తక్కువ అంతస్తుదైతే అన్ని తక్కువ హక్కులుంటాయి. ఇక్కడ సోషలిస్టుల గురించి కూడా ఓ మాట చెప్పాలి. మీరు చెప్పే విప్లవానికి ముందే కులాన్ని ఢీకొనకపోతే విప్లవాల తరువాత అయినా మీరు దానితో తలపడక తప్పదు. నువ్వు ఏ దిక్కుకు తిరిగినా సరే దానికి అడ్డంగా నిలబడే వెనుభూతమే ఈ కుల వ్యవస్థ. ఆ భూతాన్ని చంపి పారేస్తే తప్ప నువ్వు రాజకీయ సంస్కరణ గాని ఆర్థిక సంస్కరణ గాని సాధించలేవు. ఎందుకంటే కుల వ్యవస్థ శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన కూడా. కులం అనేది కొన్ని మత విశ్వాసాల కారణంగా ఏర్పడిన వ్యవస్థ. మరి దానిని నిర్మూలించాలంటే శాస్త్రాలను పురాణాలను అధికార చట్టం ద్వారా రద్దు చేయాలి, మత ఆచారత్వాన్ని రద్దు చేయాలి. ఏ కులపోడైనా మతాచార్యుడయ్యే అవకాశం ఉండాలి. అందుకు గవర్నమెంటే పర్మిట్ ఇవ్వాలి. వారు ప్రభుత్వానికి విధేయుడై ఉండాలి, ప్రభుత్వం ప్రజలకు విధేయంగా ఉండాలి. భౌతిక పరమైన అడ్డంకిని తొలగించడం కాదు, మన భావాల్లో మార్పును సాధించడం. కుల నిర్మూలనకు వర్ణాంతర వివాహాలు ఒక పద్ధతి. మన్నించాలి. చివరగా ఒక్క మాటతో ముగిస్తాను. సృష్టి ధర్మంలో ఏది స్థిరమైంది కాదు, ఏది శాశ్వతమైంది కాదు, ఏది సనాతనమైంది కాదు. ప్రతిదీ మారుతున్నది. వ్యక్తికి గాని సమాజానికి గాని మార్పే జీవిత ధర్మం. ఓ మధుబాదులారా, ఇది మీ చెవికెక్కుతుందా? ఎక్కదని నాకు తెలుసు. మీతో పోరాడి పోరాడి అలసిపోయి చివరకు నేనే బౌద్ధ మతంలో చేరాను. నాతో పాటు లక్షల మంది చేరారు. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. కుల దోపిడీ రూపం మారిందే తప్ప ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ నాలుగు మాటలు. ఆగడానికి నా వేదన ఇంకా పూర్తి కాలేదు. జాతులలో కొందరికి అది చదువుకున్న వారికి మేలు జరిగింది. మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి నిరక్షరాస్యులకి ఏ లాభం జరుగుతోంది? దారిద్ర్యం దుర్మార్గమైనది. అది మన ఆత్మగౌరవాన్ని అభిమానాన్ని ఆలోచన శక్తిని మర్యాదలు మంటగలుగుతుంది. దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి. ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక మూరెడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలలు కన్నది? నేనానాడే స్పష్టంగా రాశాను, సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన, ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చెయ్యాలి,
నిరుద్యోగాన్ని రూపుమాపాలి. వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలను ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలని. గాంధీజీకి నాకు హూనా ఒప్పందం జరిగింది. దీనివల్ల సవర్ణులు రాష్ట్ర అసెంబ్లీలో అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు నిమ్మ జాతులకు ఇవ్వవలసి వచ్చింది. నిమ్మ జాతులకు 2 ఓటు హక్కులు, సవర్ణ హిందువుల్ని ఎన్నుకునే అధికారం కోల్పోయారు. నా జీవిత కాలంలో అత్యంత విషమ పరిస్థితులకు ఒత్తిడికి